వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. పార్టీ నాయకులు కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను జనంలకు తీసుకువేయేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ బలోపేతం మీద దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే గ్రామ మండల కమిటీలు ప్రకటించిన సీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరో మీద కసరత్తు చేస్తున్నారు. నిలాఖరు కల్లా పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లా కమిటీలు కూడా తొందరలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంతో పాటు నాయకులకు రాజకీయంగా ట్రైనింగ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ పదకాలు ప్రజల్లోకి తీసుకెళ్లటం, వచ్చే ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయటమే లక్ష్యంగా శిక్షణ తరగతులకు ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీల సభ్యులు ట్రైనింగ్లో పాల్గొంటారు. 3500 మంది ప్రతినిధులకు శిక్షణనిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటితో జనానికి జరుగుతున్న మేలును కార్యకర్తలకు ట్రైనింగ్ క్యాంపులో వివరిస్తారు. నియోజకవర్గాలు, మండలాల్లో విపక్షాల బలాన్ని అంచనా వేసి వాటికి తగ్గట్లు వ్యూహాలు తయారు చేసుకునేటట్టు క్యాడర్కు శిక్షణనిస్తారు. ప్రభుత్వ పథకాలు జనానికి అందుతున్నాయా లేదా అని తెలుసుకునే బాధ్యతల్ని కార్యకర్తలకు అప్పగించనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి చాలా ఉపయోగంగా ఉంటుందనుకుంటున్నారు ముఖ్యమంత్రి.